హంసహ అనడండి ఇక్కడ, హంసు అంటారు. దాన్ని తిరగేయండి, సోహం. ఇంత గమ్మత్తుగా ఉంటుంది మన వేదాంతం. హంస అంటే హంస కాదండి, హంసహ విసర్గ సంధిలో హంసో అవుతుంది. దాన్ని ఇటు ఆ సో ఇటు పెట్టండి, సోహం. అదేగా మంత్రం, సోహం సోహం అని జపం చేయమంటారు. అంటే సహా అహం తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అది నేనే. సహా అహం, సహా అది, అహం నేనే. సోహం అని జపం చేయమంటారు. ఈ సోహం 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 అని చేయగా ఈ జీవప్రజ్ఞ దైవప్రజ్ఞ స్థాయికి చేరుకుంటుందండి. అంటే జీవుడు దేవుడు అయ్యే స్థితికి చేరుకుంటుంది. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాగత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం, ఇలా చేరుకునేసరికి జీవప్రజ్ఞ దైవప్రజ్ఞ అవుతుంది. అనాహతం దగ్గరికి వచ్చేసరికే ఈ కంఠం నుంచి ఒక శంఖధ్వని వినపడుతుంది. ఇక విశుద్ధ ధ్వని, విశుద్ధ చక్రం దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ. అసలు ఆజ్ఞాచక్రానికి ఎడితే అమృతం కురవడమే ప్రారంభమవుతుంది ఈ ఈ సహస్రార నుంచి. అదే బ్రహ్మజ్ఞానం. ఇక్కడ ఉంటుంది బ్రహ్మరంధ్రం. అక్కడ సహస్రార కమలంలో అమ్మవారు నివాసం ఉంటుంది. ఆవిడ అమృతాన్ని కురిపిస్తుంది. మూడు చక్రాలు మనం దాటితే అక్కడి నుంచి ఆవిడ కాస్త సాయం చేస్తుంది. ఇక్కడ వరకు వెళ్ళాక ఇంకా ఆవిడ చేసే సాయం ఏలేదు, మనం చేరుకోవాల్సింది చేరుకున్నట్టే. ఇక ఆవిడ చూసుకుంటుంది అక్కడి నుంచి వాడికి ఎలా మోక్షాన్ని ఇవ్వాలో అలా జీవన్ముక్తుడిగా ఉంచాలి, అక్కడికి మోక్షం వచ్చేసినట్టే. అందుకే ఆజ్ఞాచక్రమే మనం చేరుకోవాలని నిరంతరం మనకు గుర్తు రావడం కోసం బొట్టు పెడతాం. ఎర్ర బొట్టు ఎందుకు అంటే అమ్మవారికి ఎరుపు రంగు చాలా ఇష్టం. సృష్టికి మూలం రజోగుణం, రజోగుణం రంగు ఎరుపు కాబట్టి అందుకని ఎర్రటి బొట్టే పెట్టాలి. ఈ ధర్మాన్ని నమ్మిన ప్రతి వాళ్ళు ఆడ మగ చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ బొట్టు పెట్టవలసిందే.